హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ ప్రిస్కిలాని. బాగున్నారా మీరు అందరూ? మేము బాగున్నామండి. మరి ఈరోజైతే తక్కువ ఖర్చులోనే కూరకి ఏమీ లేవనుకున్నప్పుడు మరి ఇదిగో అండి, మా ఇంట్లో రెండు బంగాళదుంపలు ఉన్నాయండి. ఇక కోసుకు ఇందులో పెట్టుకున్నాను తీసుకొని ఇప్పుడే. మరి బంగాళదుంపలు, ఇదిగో ఉల్లిపాయలు, మరి ఇదిగో ఈ యొక్క తాలింపు గింజలు అన్నీ వేసి నేనైతే ఒక రెసిపీ చేయబోతున్నది. ఏంటంటే బంగాళదుంప ఫ్రై అండి. చాలా సింపుల్గా ఉన్న వాటితోటి మరి చాలా సింపుల్గా నేనైతే మరి చేయబోతున్నాను, మీకు కూడా చూపిస్తానండి. ఇప్పుడున్నాను వెలిగించుకున్నాను, ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. ఇందులో పిల్లలకి ఒక్కొక్కసారి బాక్స్ గట్ట, లంచ్ బాక్స్ గట్ట పెట్టాలంటే కూరలు గట్ట వంటలు లేట్ అవుతుందండి. అలాంటప్పుడు రెండు మూడు ఈ దుంపలు ఉంటే, బంగాళదుంపలు ఉంటే మరి చక్కగా వేసుకుని చిన్న చిన్న ముక్కల కింద ఇలా ఫ్రై చేసి పెట్టేయచ్చండి. చాలా ఈజీగా అయిపోద్దండి. ఇదిగోండి నీళ్ళు, నూనె అయితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇది కాగిన తర్వాత కలుతూ ఉంది. నూనె అయితే వేడైపోయిందండి. ఇక ఫస్ట్ అండి ఇగోండి వెల్లుల్లిపాయలు, నేనైతే కచ్చాపచ్చి దంచి పెట్టుకున్నాను. ఇగోండి తర్వాత ఇగోండి ఎండుమిరపకాయలు, తర్వాత ఇగోండి పచ్చిశనగపప్పు, తర్వాత ఆవాలు, తర్వాత మినపప్పు కలిపి ఇగోండి, తర్వాత జీలకర్ర ఇగోండి. ఇవేసి ఒకసారి ఇవన్నీ వేసుకున్నామండి. చాలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకు కూడా ఎక్కువ బాక్స్లో కూర ఏమైనప్పుడు నేనైతే తొందరగా అయిపోద్దని ఇలా చేసేసి బాక్స్లో పెట్టేస్తూ ఉంటాను. అలా వేగుతూ ఉంది కదా, ఇప్పుడైతే ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, వేగుతూ ఉండగానే ఇదిగోండి కరివేపాకు కూడా వేస్తున్నాను నేను. కరివేపాకు ప్రతి కూరలో వాడుకోవచ్చండి, ఎంత తింటే అంత మంచిది. తలకి జుట్టుకు మంచిది, తర్వాత కడ్డి చూపుకు మంచిది. అదిగో ప్రతి దాంట్లో కూడా కరివేపాకు అయితే యూజ్ చేసుకోవడం చాలా మంచిదని నేనైతే చెప్తున్నానండి. ఇదిగో ఇలా శుభ్రం బాగా కొంచెంసేపు ఎర్రగా ఇవన్నీ కలిపి వేయించుకోవాలండి. ఇదిగో అండి మరి ఇలా వేగుతూ ఉన్నాయి కదా. వేగుతూ ఉంటుండగా నేనైతే ఏం చేస్తానంటే కొంచెం పసుపు అయితే వేస్తానండి. ఇదిగోండి పసుపు వేసాను, పసుపు వేసుకుని వేయించుకుంటూ ఇదిగోండి ముక్కలు కడిగి ఇందులో పెట్టాను. ఎందుకంటే కడిగేసి ఇందులో తీసానండి, తడెక్కు లేకుండా ఉంటుందని చెప్పి ఇందులోకైతే నేను తీసాను. ఇదిగోండి వేసుకుని ఇది ఇలాగైతే వేసుకోవాలి మనం. ఇలా వేసుకోవాలి, ఒక 3 నిమిషాలు అయితే ఇలా వేసుకున్నామండి. ఇదిగో పసుపు వేసి కొద్దిసేపు అయితే ఇలా వేయించుకున్న తర్వాత ఇదిగోండి సాల్ట్ వేసుకోవాలండి. గళ్ళుప్పు క్రిస్టల్ సాల్ట్ వేయకూడదు, గళ్ళుప్పు వేసామంటే ఫ్రైలో కాబట్టి అవి ఉప్పు కరగదు. అందుకని ఇలాగా మనం ఏం చేయాలంటే సాల్ట్ వేసుకోవాలి సరిపోయినంత. సాల్ట్ వేసుకొని మరీ పెద్ద మంట కాదు, మరీ చిన్న మంట కాకుండా ఇలా పెట్టుకుని వేయించుకోవాలి. సాల్ట్ వేసుకుని కొద్దిసేపు అలా తిప్పిన తర్వాత ఇదిగోండి కారం అయితే వేస్తున్నాను నేను. మరి పెద్ద మంట పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు దాకా నేను అసలు మూతే పెట్టలేదు దీని మీద. మరి ఇప్పుడైతే నేను కొంతసేపు 1 నిమిషం మరి ఇది మీద అయితే మూత అయితే పెడతానండి. మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకోండి. మరి ఒక 2 నిమిషాలు ఉంది మరి అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఎందుకంటే మూత తీసేటప్పుడు మూతకున్న ఆవిరి, ఈ ఆవిరికి నీళ్ళు ఉన్నాయి కదా, దీనివల్ల ఇలా మూత పెట్టినప్పుడు దీనివల్ల
ఆ ముక్కలు అయితే కొంచెం మగ్గుతాయండి. ఇంక ఇందులో వాటర్ లా టేం పోసుకోకూడదు. ఇదిగోండి చూసారు కదా ఎంత చాలా చక్కగా వచ్చింది కూర. అయితే ఫ్రై అండి, బంగాళాదుంప ఫ్రై పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ విధంగా చేసుకుంటాం, చాలా మంచిది, త్వర త్వరగా అయిపోద్ది. ఇదిగోండి సరే, ఇదిగోండి బంగాళాదుంప ఫ్రై రెడీ అండి. ఇదిగో సరే, అంతేనండి ఇంకేమి లేదు, మసాలాలు గిషాలాలు ఇంకేమి వేసే పని లేదు. చాలా చక్కగా అయితే కూర రెడీ అయిపోయింది. పొయ్యి అయితే ఆపేసుకున్నాం అండి. ఇది పిల్లలకి బాక్సుల్లో బాగా ఉపయోగపడుతుంది, ఇంట్లో కూడా బాగా తింటారు, ఇష్టంగా తింటారు. ఇదిగోండి గుమగుమలాడే పిల్లలకి బాక్సులోకి తినడానికి ఇదిగోండి బంగాళాదుంప ఫ్రై అండి. నేనైతే ముక్క తీసుకుని తింటానండి, కానీ కాలిపోతుంది తిట్టము. చూసారా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది, ముక్క ఉడిగిపోయిందండి. మరి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, సింపుల్గా తొందరగా అయిపోయేటువంటి బంగాళాదుంప ఫ్రై అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.